నమస్కారం ప్రాంతీయ వార్తలకు స్వాగతం హుస్నాబాద్ పట్టణం శాంతినగర్లో తనకు చెందిన 3 గుంటల భూమిని తమ వార్డుకు చెందిన కౌన్సిలర్ మరికొంతమంది అధికార పార్టీ నాయకులు కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పట్టణానికి చెందిన ఓ దళిత మహిళ మీడియాను సంప్రదించింది इवे संवस कटल बातको गुरीकूं अभी सेदल अभी सेदल नींत शेडेकना शेडेक कमीशनर मनसो बी पूलगटे पूलगटा की गुरीगटना अंटे मैं पूलगटा कमीशनर दी पर्मीशन नी का इंटे कायदी चूच्चले एम लेकिन मे अदना पूलगटे दी पूलगटन ची सल रामारे कमीशनर दी कमीशनर वैसी कमीशनर मनस पूलगटे दीन पैन टीआरएस पार्टी वालू उदी एटना केसीआर का एमएलए सल रामारे वेक कलेक्टर नीचे आर्डर वस्तु मत एमएलए नीड़ी वाले एमएलए केसीआर का केटीआर का दरिद्र को కొంచెం సూత న్యాయం చేయనని కోరుకుంటాను నా భూమి నాకు కావాలట్టుగా చేయమని చెప్పి నిమ్రం కోరుకుంటాను నేను ఎవ్వల్ది కోరుకుంటలేను నా భూమి నాకే కావాలి నా దానిలో నేను చిన్న గుర్తు చేసుకొని నా పేరు సాయి కుమార్ మా మదర్ ఈ భూమి మా తాత 1983 లో మా మదర్కి రిజిస్ట్రేషన్ చేశాడు అలాగే మా పెద్దమ్మ కూడా రిజిస్ట్రేషన్ చేశారు ఆ తర్వాత మా పెద్దమ్మ మాకు రిజిస్ట్రేషన్ చేసింది చేసిన తర్వాత కొద్ది కాలంగా మేము చదువులు మా యొక్క డెవలప్మెంట్కు మా మమ్మీ దీనిలో ఎటువంటి కార్యక్రమం చేయలేదు ఆ తర్వాత ఇందులో మేము కార్యక్రమం ఇందులో ఇల్లు కట్టుకుందామని నిర్ణయించుకొని పిల్లల పొక్కల తవ్వగా దానికి చిల్లారామిరెడ్డి అక్రమంగా దౌర్జన్యంగా రాజకీయ అండదండాలతో దాన్ని కూల్చేయడం జరిగింది ఆ తర్వాత చిన్న రేకుల షెడ్ వేసుకుంటే అది కూడా కూల్చేయడం జరిగినది ఆ తర్వాత సిమెంట్ బ్రిక్స్తో చిన్న ఒక రేకుల షెడ్ వేసుకొని ఇక్కడనే ఉండాలి అలాగే మా భూమి మీద తగ్గించుకోవాలని ఇక్కడనే ఉండాలని అనుకుంటే రాజకీయ అండదండాలతో చిల్లారామిరెడ్డి అలాగే రెండో వార్డు కౌన్సిలర్ అయిన భోజ్ రవీందర్ అలాగే మున్సిపల్ చైర్మన్ అయిన ఆకుల రైత భర్త అయిన మున్సిపల్ ఆకుల వెంకన్న మున్సిపల్ కమిషనర్ అయిన రాజా మల్లయ్య వీళ్ళందరూ కలిసి పై నుంచి ఒత్తిడి వస్తుంది అనుకుంటా మరి ఒత్తిడితోనో ఏ కారణాలతో తెలియకుండా దళితులైన మాకు అండ ఎటువంటి ప్రోత్సాహం లేకుండా మా షెడ్ను కూల్చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్కు మేక షెడ్ వేసిన తర్వాత చిల్లారామిరెడ్డి వెళ్ళి మున్సిపల్ కమిషనర్కి ఇట్లా ఇల్లు కడుతున్నారని చెప్తే చిల్లారామిరెడ్డి ఒత్తిడితో మున్సిపల్ కమిషనర్ అక్కడ మున్సిపల్ సంబంధించిన ఉద్యోగులను పంపించడం జరిగింది మేము ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ కలిసిన రేపొద్దున ఫామ్స్ తీసుకురామని చెప్పి 10 గంటలకు రమ్మని చెప్పాడు 10 గంటలలోపు ముందే 6 గంటలకు మున్సిపల్ యొక్క ఉద్యోగులను పంపించి మన ఒక రేకుల షెడ్ను కూల్చేయడం జరిగింది పార్టీ ఎప్పుడైతే బలపడ్డదో అప్పుడు మా దళితుల భూములకు మాకు ఆశకారం లేకుండా అయిపోయింది ఆ సుద్దల చంద్రయ్య మాకు ఇచ్చిన పర్మిషన్ మేము లోగా తీసుకున్నాం అప్పుడు ఆ లోగా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న దాని కొట్టుపారేసి అది అట్లా ఉండగా ఆ భూల మీదకి మాత్రం రాకండి ఇది మేము కష్టపడి 6 నిమిషాలు మేము కష్టపడి చేసుకున్న ఈ భూమి దీన్ని అవసరం అనుకుంటే ఇక్కడ మా పారాలు పోకుండా పర్లేదు కానీ ఒక చెంటు భూమి చూస్తే ఇవన్నీ రానియే మేము సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం వెంకటాపురం గ్రామంలో గ్రామ పంచాయతీకి సంబంధించిన 10 ఎకరాల భూమిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ భాగ్యమ్మ మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు చంద్రశేఖర్ రావు గారి మానస పుత్రిక ఏదైతే హరితహారం కార్యక్రమం ఉందో అందులో భాగంగా గతంలోనే ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలా డెవలప్ చేయడం జరుగుతుంది రానున్న ఈ మాసం రోజుల లోపల మొత్తం 10 ఎకరాల లోపల మొత్తం ఎన్ని మొక్కలైతే పడతాయో అన్ని మొక్కలను మొత్తం నాటి వాటిని సంరక్షించే బాధ్యత సంపూర్ణమైన బాధ్యత మా ప్రజాప్రతినిధులది అలాగే మా ఎంపీడీఓ గారిది ఈజీఎస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి గారి దయచేసి మీరు ఏంటంటే హరితహారం అనే కార్యక్రమం ఒక యజ్ఞంలా చేపట్టినం గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు మనకు ఏదైతే వాతావరణం సమతుల్యత లేక అకాల వర్షాలు పడడము
లేకపోతే అయితే అతివృష్టి అవుతుండే లేకపోతే అనావృష్టి అవుతుండే. ఇప్పుడు ఏదైనా చేసుకుని వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. ఇది ఎవరో ప్రభుత్వము ఎవరో అధికారులు ప్రజాప్రతినిధులు మాత్రమే చేస్తే ఈ హరిత కార్యక్రమం దిగ్విజయం కాదు. ఇది ప్రతి పౌరుడు భూమి మీద ఉన్న ప్రతి పౌరుడు ప్రతి గ్రామంలో అందరూ కథానాయకులై ఈ కార్యక్రమం పల్లె ప్రకృతి సోహాత్మక కార్యక్రమాన్ని सर्पंच गारु एंपीडीओ गारु विलेज की संबंधी कार्यदर्शी गारु सिबंदी कार्यक्रम इंत मंच कार्यक्रम विजयवंत चेसेंदुकु चाला संतोषंगा उन्नदि. एंदुकंटे मा ऊर्लो ओक 10 एकराल जागनु ओक प्रकृति वनंगा तीर्चिदिद्दडमे मा ओक प्रजल लक्ष्यं. दीनि अंदरू దివ్యంగా ఒక్క చెట్టు సుత చావకుండా బతికించినప్పుడే మనం దాని యొక్క అందం కనబడుతుంది. ఇప్పుడు ఇలా మొక్క పెట్టింది ఒక 5 ఏళ్ల నాడు వటావృక్షం లెక్క చేసి ప్రతి ఒక్క మొక్కను మన బాధ్యత కాబట్టి మనం బతికించుకోవాల్సిన బాధ్యత. దీన్ని దివ్యం చేయాలని మా యొక్క కోరిక. మండలంలో బృహత్పల్లె ప్రకృతి వనాన్ని వెంకటపూర్ గ్రామం లోపల ప్రారంభించడం జరిగింది. ఇది 10 ఎకరాల స్థలంలో సుమారు 30,000కు పైగా చెట్లు ఇక్కడ నాటి వాటిని సంరక్షించి ఒక అడవిలాంటి వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం జరుగుతుంది. తద్వారా ప్రకృతి సమతుల్యంతో పాటు హరితవనం అంటే ఎలా ఉంటుందో అనేది ఇక్కడ మోడల్గా తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాక్ ఏరియాను సుందరంగా తీర్చిదిద్దడానికి మంత్రి గారు తర్వాత కలెక్టర్ గారు తర్వాత ఎంపీపీ గారు జెడ్పీడీసీ గారు సహాయ సహకారం అవుతుంది ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎంతైతే ప్రతి తరచుగా తీసుకున్నదో పల్లె ప్రగతిలో పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి పల్లెకు పల్లె ప్రకృతి వనం ఎలాగైతే మేము డెవలప్ చేసుకున్నామో మంత్రి గారి గౌరవ సీఎం గారి ఆదేశాల అనుసారం ఈరోజు నంగనూరు మండలంలో కూడా పల్లె బృహత్ ప్రకృతి వనం అని చెప్పి మండలికి ఒక 10 ఎకరాల ల్యాండ్ను గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని దానిలో సుమారుగా 30 నుంచి 35 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మా గ్రామ ప్రజలతో మాట్లాడి గ్రామ ప్రజల కోరిక మేరకు ల్యాండ్ కేటాయించుకొని గౌరవ మంత్రి గారి ఆదేశాల అనుసారం కలెక్టర్ గారి ఆదేశాల అనుసారం మాజీ ఎంపీపీ గారు మరియు జెడ్పీటీసీ గారు మా మండల పంచాయతీరాజ్ ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు కానీ మరియు గ్రామానికి సంబంధించిన యూత్ కానీ గ్రామ సెక్రటరీ కానీ అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఈ 10 ఎకరాల ల్యాండ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి గవర్నమెంట్కి మనం ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి విలేజ్ నుంచి అనే ఒక మంచి సంకల్పంతో ముందుకు రావడం జరుగుతుంది. మంత్రి గారు ఎలాగైతే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు విజయరాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి గత 2-3 నెలలుగా విజయవాడ తరఫున పోరాడుతున్న కేసీఆర్కి అసలు ఇంత పట్టించుకోవడం లేదు. కావున నిరుద్యోగులకు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా యువమోర్చ తరఫున ఉద్యోగాలు ఇస్తానంటూ అప్పుడే నోటిఫికేషన్ ఇస్తావు, ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ నీ ఉంటే ఉండదు. అందుకోసం కేసీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ తరఫున వికారాబాద్ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం మంత్రి అతిథిగా వచ్చిన వివేకానంద రెడ్డి గారిని మాట్లాడాల్సిందా కోరుతున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మాన ప్రకాష్ గారి పిలుపు మేరకు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ నిరుద్యోగ సమస్యలపై భారతీయ జనతా యువమోర్చ ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. 2 లక్షల ఉద్యోగాలను వెంబడే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎన్నో ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం, కానీ కేసీఆర్కు శుక్రు రావడం లేదు. ఈరోజు పనికి మాలిన చదువురాని దద్దమ్మలను మంత్రులుగా పెట్టుకొని ఈరోజు ఒక్కొక్కడొక్కొక్క రకం మాట్లాడతాడు. ఒక మంత్రి ఏమో గుర్రం కాసుకోమంటాడు, ఇంకొకడేమో అమారి పని చేసుకోమంటాడు. ఈరోజు నిరుద్యోగులు అంటే ఎట్లా కనిపిస్తున్నారు మీకందుకి? ఖబర్దార్ కేసీఆర్, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేంత వరకు భారతీయ జనతా యువమోర్చ నుంచి మేము కొట్లాడతామని చెప్పి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వికారాబాద్ జిల్లా తరఫున మేము తెలియజేస్తున్నాం. మంత్రులను ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడి చేస్తాం. ఖబర్దార్, మీరు కేసీఆర్ని వెంబడే ప్రశ్నించి 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ నుంచి డిమాండ్ చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు గొంగిడి సునీత, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హనుమంత్ సిండే మీడియా సమావేశం నిర్వహించారు. వారిలో ఉన్న మరి
ప్రావీణ్యాన్ని వారు వారికి మరి ఆర్థిక సాయం ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా పురోగమించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది, 100కి 100% ఈ పథకం మంచి రిజల్ట్స్ ఇస్తుందని మేము విశ్వసిస్తా ఉన్నాం. కూడా ఆ పరిస్థితులు అట్లానే ఉన్నాయి, మరి తప్పకుండా మార్పు రావాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి మరి ఆలోచన తగ్గట్టుగా ఒక మంచి పథకాన్ని ఈరోజు రూపకల్పన చేశారు. అదే మన దళిత రైతు బంధు, సారీ దళిత బంధు, తెలంగాణ దళిత బంధు. మరి తెలంగాణ దళిత బంధు ద్వారా మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒకనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే చాలా మంది అడ్డుకొని కేసులు వేసి ఇది అయ్యేదా పోయేదా అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వలసపోయిన వారు కూడా గ్రామాల్ని విడిచిపెట్టి వలసపోయిన వారు కూడా ఈరోజు గ్రామాల్లోకి వచ్చి వారు ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని 24 గంటలు ఉచితంగా ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని అదేవిధంగా ఇటు సాగునీటిని మరీ ముఖ్యంగా రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఇక్కడ ఉండొద్దనే ఆలోచనతో రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే రైతుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మళ్ళీ తన మడిలోకి వెళ్ళి మళ్ళీ తన వంద కుటుంబాలు ఆర్థిక సాయం అందింది. 2 కుటుంబాలు పేరు పెద్దగా చెప్పేవారు, 2 కుటుంబాలకు అందింది. నా సొంత ఊర్లో కూడా జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అంటున్నాము, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. అలానాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి దళితుల్లో కూడా ఈ సామాజిక వర్గంలో కూడా వారు పథకం ఈ ఎన్నిక కోసమే తీసుకొచ్చినారు అనడం అనేది అది కరెక్ట్ కాదు, అర్చనీయం కాదు, అట్లా మాట్లాడినప్పుడు పద్ధతి కాదు. ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నప్పుడు వాస్తవంగా చెప్పండి, నేనే ఒక నాకున్న ఆలోచన చెప్తాను. మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చినాక, 2వసారి ప్రభుత్వంలోకి వచ్చినాక మా ఎన్నికల తర్వాత వరుస ఎలక్షన్స్, ఎక్కడైనా గ్యాప్ ఉందా? వెంటనే సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, మరి ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అంతకంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా ఎలక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత బై ఎలక్షన్స్ కూడా వచ్చాయి, చూసాం. హుజూర్నగర్లో వచ్చినాయి, దుబ్బాకాలో వచ్చినాయి, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు వచ్చినాయి. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే పథకాలు వస్తున్నాయా? గత 6.5 సంవత్సరాల నుంచి పథకాలు ఉన్నాయా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైనా పథకం చేపట్టాలనుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ పథకం అనేది మొన్న బడ్జెట్ లో పెట్టాల్సింది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు ఈ పథకం గురించి ప్రతిపక్షాల వాళ్ళని కూడా పిలుచుకొని మరి నిజంగా ఈ దళిత జాతి బాగుపడాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, మీ ఆలోచన ఏంది, మీ సలహాలు ఏంది, మీ సూచనలు ఏందని చెప్పి ఇదే ఏదో విధంగా దీన్ని రూపకల్పన చేసి దళితుల సమాజాన్ని కూడా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వారి అభ్యున్నతి కోసం పనిచేయాలి, ఒక శాశ్వత పరిష్కారం వెతకాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సరే, కరోనా వల్ల ఆలస్యం అయినప్పటికీ గత సంవత్సరం ఇవ్వాలనుకున్న పథకం మరి ఈ సంవత్సరం ప్రారంభించుకున్నాం. ఏదేమైనప్పటికీ మనం ఏదన్నా చేస్తున్నాము అన్నప్పుడు దాన్ని తప్పకుండా ఇది సాధ్యమే అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఎన్నికలలో అప్పటికప్పుడు ప్రకటన చేసేసి అప్పటికప్పుడు ఇవ్వాలనేది కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు 57 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం. మరి పోయిన సంవత్సరం అంటే 2019 ఏప్రిల్లోనే దీన్ని అమలు పరచాలని ప్రభుత్వానికి ఆలోచన ఉండే వాస్తవంగా. ఆ రోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇది చెప్పాలని అనుకున్నారు, ప్రకటించాలని అనుకున్నారు అసెంబ్లీలో. కానీ దురదృష్టకరం ఏంటంటే అదే టైంలో కోవిడ్ రావటం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే లాక్డౌన్ రావటం, దాని తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు మరి మీకు తెలుసు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు, మనం చూస్తా ఉన్నాం. ఇంత గడ్డు కాలంలో కూడా, ఇంత కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా అటు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతు బంధు ఇచ్చుకుంటుంది. అదేవిధంగా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి విశ్వనాథ శర్మ ఆలయ చైర్మన్ డివిజన్ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయం లెక్కించారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవాబుదారితనంతో ఉన్నప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. ఏ స్టేట్లో చెప్తారు? ఎఫ్ఐఆర్ ఎంత చెప్తారు?
ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా లాస్ట్ 3 ఇయర్స్ కేసెస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసెస్, ట్రయల్లో ఉన్న కేసెస్ని రివ్యూ చేయడం జరిగింది. అలాగనే రిజిస్టర్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రిజిస్టర్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. కోర్ట్ వర్క్, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈపెట్టి కేసెస్, పిటిషన్ మేనేజ్మెంట్, రిసెప్షన్, కంప్లైనెంట్స్కి ఫీడ్బ్యాక్ ప్రాసెస్, అలాగనే బ్లూ కోల్డ్ పెట్రోల్ వెహికల్, మళ్ళీ మిగతా వర్టికల్స్ కూడా రివ్యూ చేయడం జరిగింది. అలాగనే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మన స్టాఫ్కి వాళ్ళ నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అని ఈరోజు ఇన్స్పెక్ట్ చేస్తాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో ఇంకా ముందు కూడా ఇట్లానే కంటిన్యూ చేయాలి అని నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కేటీఆర్ దత్తత గ్రామమైన చీకోడ్లో దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ బీజేపీ జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేటీఆర్ గారు దత్తత తీసుకున్నారు కాబట్టి దళితులకు 10 మందికి అంతా ఇవ్వాలి, లేకుంటే సిగ్గు శరణులని కేటీఆర్ వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలు రావాలని మనం చెప్తున్నాం. ఉప ఎన్నికలకు రా, దళిత సోదరులు 10 లక్షలు మళ్ళీ నీకే ఓట్లు వేస్తాం, నిన్నే గెలిపిస్తాం అని మేము నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా నీకు ఇష్టం వచ్చిన రీతిలో ఈ దురహంకారం బట్టి మాట్లాడుతూ ఉంటే రాబో రోజుల్లో ప్రజలని గమనిస్తూ ఉంటున్నారు, మీకు రాబో రోజుల్లో తగిన విలువలని చెప్తారు. దురహంకారం లేక మీరు వేస్తున్నారు కాబట్టి ఎక్కడ కాలంలో జరిగింది కానీ ఇస్తారని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, చైతన్యవంతులు అయ్యారు కాబట్టి మీరు ఇప్పటికైనా వెంటనే స్పందించి సీకో గ్రామం దత్తా తీసుకురు కాబట్టి సీకో గ్రామం దళితులకు మీ యొక్క దత్తా గ్రామం కాబట్టి 10-15 మందికి ఇదే రోజు వెంటనే ప్రకటించాలి దళిత బంధు ఇస్తామని. లేని పక్షంలో రాయడం లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఈపొడి గ్రామాన్ని కానీ ముస్తామండ ఏ విధంగా ఇస్తారు? ఈ అభివృద్ధి కాకుండా ఈ యొక్క కార్యకర్తలు రౌడీలో చేసి మాకు సమర్థిస్తూ ఉన్నారు. తనకు కావాల్సిన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఆ వాసాల మరిలో కూడా తనకు కావాల్సిన పార్టీ కార్యకర్తలకు 76 మంది లీస్ట్ తీసుకొని వాళ్ళని మాత్రమే ఎంపిక చేసి 10-10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొద్దిగానన్నా ఆలోచించాలి. ఏమి లేని అటువంటి వాళ్లకు, దళితులకు, ప్రతి ఒక్కరికి, తెలంగాణలో ఉన్న దళితులందరికీ 10-10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలి. 7 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడ అభివృద్ధి చేసిండో ఒకసారి చూపించాలి. అభివృద్ధి ఎక్కడ చేసినామని అడుగుదామని బీజేపీ కార్యకర్తలు అనుకుంటే ముందస్తుగా అరెస్టులు చేయడం లేదా హౌస్ అరెస్టులు చేయడం, బెదిరింపులకు గురి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు దత్తత తీసుకొని చీకోడు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసావో ఒకసారి, నీ మేనిఫెస్టోలో ఒక రకంగా ఉంటుంది, అభివృద్ధి ఒక రకంగా ఉంటుంది. మేనిఫెస్టోలో అన్నీ అయినట్టుంటాయి, షాదీఖానా అయినట్టే, ఫంక్షన్ హాల్ అయినట్టే, ఇంకా ముందు డబుల్ బెడ్రూమ్లు అయినట్టే, కాలువలు వచ్చినట్టు, షెల్ బొరినట్టు. మీ పనితనం ఏమో ఆ రకంగా మేనిఫెస్టోలో ఉంటుంది, చూద్దామంటే మాత్రం ఏది కానరాకుండా ఉంటుంది. ఒకసారి ఆలోచించి కేటీఆర్ గారు మీరు కూడా రాజీనామా చేస్తే చీకోడు విలేజే కాకుండా సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తున్నాము. మీరు రాజీనామా చేయండి, మీ తండ్రి గారితో 2,000 కోట్ల ప్యాకేజ్ ఇప్పించి మరీ రాజీనామా చేయాలని చెప్పేసి మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తూ సూర్యాపేటలోని 7-స్టార్ హోటల్లో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సందడి చేశారు. Thank you so much.
once again, thank you so much for doing all of this. Thank you. I think that's really nice of the seven staff here. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రత్యేక.